అంతా మిథ్యా అని తెలిసిన తర్వాత ఇక దేనికోసం కూడా ఎదురుచూపు ఉండదు. పరమసత్యం అర్థమైన తర్వాత ఈశ్వరుడు, సూర్యచంద్రులు, అగ్ని వాటి గుణాలు ఏవీ ఉండవు. భగవద్గీతలో యోగానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన తరుణోపాయమే ఇక్కడ రుబువు ద్వారా నిదాగుడు తెలుసుకున్నాడు. గురువు అనుగ్రహం వలన ఉప్పొంగను, కృంగిపోను అని సెలవిచ్చారు. మనం ఆధ్యాత్మిక జీవితంలోనైనా బాహ్య జీవనంలోనైనా పొంగు కృంగులు లేకుండా జాగ్రత్త పడాలి. బంధం లేనప్పుడు ఎవరూ తాను విముక్తుడను కావాలని కోరుకోరు. అంతా మిథ్య అని తెలిసిన తర్వాత దేనికోసం కూడా ఎదురుచూపు ఉండదు. మిథ్య అంటే లేనిది అని కాదు, నేను లేకుండా నిలవలేనిది అని అర్థం చేసుకోవాలి.